राजधानी విశాఖపట్నంపై సీఎం జగన్ మరో కీలక ప్రకటన జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన క్యాబినెట్ భేటీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూలైలో విశాఖపట్నంకు వెళ్తున్నామని మంత్రుల వద్ద వ్యాఖ్యానించారు దీంతో ఆయన నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తుందన్నమాట సో ఏపీ రాజధాని గతంలో సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు తాను విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతున్నానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు కూడా దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని ఆసక్తి అయితే నెలకొంది అయితే ఈ రోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో విశాఖ నుంచి పాలనపై మంత్రుల వద్ద ప్రస్తావించినట్లయితే తెలుస్తుంది జూలైలో విశాఖ వెళ్తున్నామని సీఎం జగన్ వాళ్ళతో స్పష్టం చేశారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపైన కూడా క్యాబినెట్లో చర్చించారని తెలుస్తుంది సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే సో ఒక పక్కన రోజు రోజుకు వెనక్కి అయితే తగ్గుతుందన్నమాట ప్రభుత్వం విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి అది ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు అయితే ఇంకా తేలకపోవడమే సో ఈ విధంగా ఆగస్టు అంటే ఉగాదికి వెళ్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జూలైలో అని చెప్తుంది అనమాట సో ఈ విధంగా ఏపీ రాజధానిపై వెనకడుగు అయితే వేయడం జరుగుతుంది సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను